సార్ నమస్కారం సార్. నమస్తే సార్. న్యాయ దేవతకు కళ్ళు లేవు అంటారు, అందుకే ఎప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు సార్. అయితే ఇప్పుడు ఒక చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది సార్. డివై చంద్రచూడ్ గారి ఆదేశాలతో న్యాయ దేవత కళ్ళకు గంతలు విప్పించారు, అలాగే ఆ చేతిలో ఉన్న కత్తిని కూడా తీసేసి రాజ్యాంగాన్ని అయితే పెట్టారు. మరి దీనికి దేనికి సంకేతంగా చూడాలి, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది సార్? 80 దశకం ప్రారంభంలో తెలుగులో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి చిరంజీవి హీరోగా, ఎస్ఐ చంద్రశేఖర్ డైరెక్షన్లో చట్టానికి కళ్ళు లేవు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా బాగా డబ్బులు చేసుకుంది. బాగా డబ్బులు చేసుకుంది అంటే డబుల్ బాల్కనీ థియేటర్లు కూడా ఫుల్ అయినాయి ఆ సినిమాకి. సో ఆ తర్వాత ఆ సినిమా వచ్చిన కొత్తలోనే విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో కృష్ణ గారి సినిమా ఒకటి వచ్చింది, చట్టానికి 1000 కళ్ళు అని. ఆ సినిమా ఫెయిల్ అయింది. అంటే ఈ స్థాయిలో అది ఓపెనింగ్స్ వచ్చినాయి కానీ తర్వాత డౌన్ అయిపోయింది. ఏ సినిమా హిట్ అయింది, డబ్బులు ఏ సినిమాకి వచ్చినాయి? చట్టానికి కళ్ళు లేవుకి వచ్చినాయి. చట్టానికి 1000 కళ్ళు అన్న సినిమాకి డబ్బులు రాలా, అంటే దాని దానికి వచ్చింది, లాభాలు రాలా. ఓకే. కృష్ణ గారి ఇమేజ్ మీద ఓపెనింగ్స్ వచ్చినాయి 4 రోజులు, ఆ తర్వాత డల్ అయిపోయింది అది. సో ఇది ఇది వాస్తవం. కళ్ళకి గంతలు కట్టడం అనేది ఏ మోటోతో జరిగింది ఆ రోజున అంటే, ఆ రోజు ఉన్నటువంటి అవగాహన అండి, అప్పటి నుంచి ఇక్కడ క్రియేట్ చేసింది కాదు. అది 16వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి ఒక ఇమేజ్. అది ఆ ఇమేజ్కి అర్థం ఏమిటి అంటే, చట్టం ఏదో చూపిస్తే చూసి చేసేది కాదు, మొత్తం సమగ్రంగా అర్థం చేసుకుంటుంది, వింటుంది. అంటే మీరు కోర్టులో కేసు వేసిన తర్వాత మీరు సాక్ష్యాలను ప్రొవైడ్ చేయాలి కోర్టుకి. కోర్టు సాక్ష్యాలని పరిశీలించి ఈ సాక్ష్యాల ఆధారంగా జరిగేటువంటి విచారణ వ్యవహారం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విచారణ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విని వాటిలో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా ఒక తీర్పు చెప్తుంది నిష్పక్షపాతంగా అనేది ఉద్దేశం. అందుకని చూడదు, వింటుంది, అర్థం చేసుకుంటుంది, స్పందిస్తుంది. ఇది ప్రోగ్రామ్. ఈ కాన్సెప్ట్తో ఆ రోజున కళ్ళకు గంతలు కట్టారు, ఇప్పుడు ఇప్పేశారు. అంటే చూసి న్యాయం చేస్తుంది. చట్టానికి 1000 కళ్ళు, నిన్నటిదాకా చట్టానికి కళ్ళు లేవు. అలా చట్టానికి కళ్ళున్నాయి అని చెప్పదలుచుకున్నారు ఆయన. అంటే లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఒక ప్రతిమకి అలా కళ్ళకి ఆ గుడ్డలు తీసేసి చేతిలో రాజ్యాంగం పెట్టారు. నిజానికి రాజ్యాంగ పరిధిలోనే పరిపాలన జరగాలి. అయితే కత్తి దేనికి పెట్టారు? తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామనే ఉద్దేశంతో పెట్టారు, చంపేస్తామని కాదు. అయితే న్యాయ వ్యవస్థని కొత్త తరహాలో నడిపించటం అనే పేరుతో సంహితలు ఇవన్నీ తీసుకొస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. చంద్రచూడ్ గారు వెళ్ళిపోబోతూ చేసినటువంటి సవరణలు ఇవన్నీ, వీటిని ఏ మేరకు ఆమోదిస్తారు అనేది చూడాలి. అయితే చట్టానికి కళ్ళున్నాయా లేవా అనేది పక్కన పెట్టేస్తే, ఈరోజుకి జైళ్లలో విచారణ లేకుండా మగ్గిపోతున్నటువంటి రిమాండ్ ఖైదీలు అనేక మంది ఉన్నారు, వాళ్ళ గురించి న్యాయస్థానాలు పట్టించుకుంటున్నాయా లేదా అన్నది ప్రశ్న. రెండోది, దీంతోపాటు ఈ నేరాలకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణలకు సంబంధించి ఎవరికి శిక్షలు పడుతున్నాయి అనే దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉంది. ఈరోజు ఉన్నటువంటి జైళ్ళు అన్నిట్లోనూ కులగణన తీస్తే మెజారిటీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. ఎందుకు వాళ్లే ఉన్నారని కోర్టు ఎప్పుడైనా గమనించిందా? వైట్ కాలర్ నేరాల వాళ్ళు హాయిగా తప్పించుకోగలుగుతున్నారు, వాళ్ళు తప్పించుకోకుండా ఏమైనా చేయగలరా? ఇది రామలింగరాజు గారు హాయిగా ఇంట్లో కూర్చుని కవిత్వం రాసుకుంటున్నాడు,
ఈరోజుకి కోర్టులో సరైన న్యాయం దక్కించుకునే అవకాశం లేక జైళ్లలో మగ్గిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కులం ఉంది న్యాయస్థానానికి, న్యాయస్థానంలో పెద్ద కులాల వాళ్లకు ఒక న్యాయం జరుగుతుంది, కింది కులాల వాళ్లకు ఒక న్యాయం జరుగుతుంది అనేది వాస్తవం. ఈ టోన్లో ఏవైనా మార్పు తీసుకురాగలరా? ఈ అభిప్రాయాన్ని ఏమైనా మార్చగలదా కోర్టు అనేది నా ప్రశ్న. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ అగ్రకులాల వాళ్ళు నేరం చేస్తే వాళ్ళకి శిక్షలు పడవు, పడినా ఏదో కొద్దిపాటి శిక్షలు పడితే వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. బెయిల్ మీద బయటకు రాగలరు, పెరోళ్ల మీద బయటకు రాగలరు, లేకపోతే శిక్ష కాలాన్ని తగ్గించుకుని జీవోలు పుట్టించుకుని బయటకు రాగలరు. కానీ దళితులకు అవకాశం ఉండదు, కింది కులాల వాళ్ళకి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు కోర్టుని, ఇన్ఫ్లుయెన్స్ చేయలేక జైళ్లలో మగ్గిపోతున్నారు. ఈ విషయం వాస్తవం అనే విషయం గుర్తించాలి కోర్టు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. రాజ్యాంగం పట్టుకోవడం కాదు చేయవలసింది, రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతోందా లేదా ప్రభుత్వం, లేదు న్యాయ వ్యవస్థ అనేది చెక్ చేసుకోవాలి. ఇది జరగనంత కాలం ఈ పైపై మెరుగులు ఎన్ని జరిగినా, కళ్ళు గంతలు తీసేసినా, చేతిలో రాజ్యాంగం పెట్టినా, ఇంకొకటి పెట్టినా, ఉరిగేదేముండదు. ఫైనల్గా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ జైళ్లలో మగ్గిపోతున్న, అంటే 20 ఏళ్ళు దాటి మగ్గిపోతున్నటువంటి దళిత ఖైదీలు ఉన్నారు. వీళ్ళ రిలీజ్ గురించి ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకో. జీవోలు ఇస్తుందా? జీవోల్లో బోల్డ్ ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ ప్రతిబంధకాలలో ఇబ్బంది లేని వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు రిలీజ్ అయిపోతారు హ్యాపీగా. వీళ్ళు ఆగిపోతూ ఉంటారు. వాళ్ళు కావాలంటే సవరించుకుని జీవోలో ఆ ఇబ్బంది లేకుండా చెక్ చేసుకుని కూడా బయటకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ జరగదు అలాగే, వీళ్ళు మగ్గిపోతున్నారు. కాబట్టి కేజీ సత్యమూర్తి గారు అన్నట్టు, ఈ దేశంలో న్యాయ వ్యవస్థకి ఉరికంబానికి కూడా జంజ్యం ఉంది అన్నాడే. అంటే మనుధర్మ శాస్త్రం నడిపిస్తోంది అని. ఈ విమర్శలు పక్కకి నెట్టేసి నిజంగానే రాజ్యాంగాన్ని అమలు చేసేలాగా, నిజంగానే ఈ దేశంలో పౌరులందరికీ సమాన న్యాయం దక్కేలాగా, కోర్టులు వ్యవహరించేలాగా ఏదైనా చేయగలరా అనేది చూడాలి ప్రాక్టికల్గా. ఇవన్నీ సింబాలిజం. ఈ కళ్ళకి గంతలు కట్టడము, గంతలు విప్పటము, ఇదంతా సింబాలిజం. ఈ సింబాలిజం ద్వారా ప్రపంచంలో ఏదో జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ కలిగిస్తారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అనేదే కావాలి. వాస్తవంగా ఈ దేశ ప్రజలందరినీ సమానంగా చూస్తున్నారా? ఈ దేశ ప్రజలందరికీ సమానంగా న్యాయం అందుతోందా? దీనికి సంబంధించిన సమాధానం చెప్పాలి చంద్రచూడ్ గారు. అది చెప్పగలిగితే, అది అందగలిగితే మీరు కళ్ళకు గంతలు కట్టుకున్నా, గంతలు విప్పుకున్నా పెద్దగా ఫరక్ పడదు.